దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతరకు మిశ్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. నాగోబాను అభిషేకించే గంగా జలం కోసం మిశ్రం వాసస్థులు హస్తిన మడుగుకు పయనమయ్యారు. ఏటా పుష్యమాసంలో నిర్వహించే నాగోబా జాతర ఈ నెల 21న మహాపూజతో ప్రారంభం కానుంది. 24న గిరిజన దర్బార్తో జాతర ముగుస్తోంది. महापूजक उपयोगे पवित्रमैन गोदावरी जलाल सेकरण कोसम पुरातन नागोबा आलयंलो पूजलु निर्वहिंची पादयात्रगा पयनमय्यारु. अंतकु मुंदे उम्मडी आदिलाबाद जिल्लालोनी विविध प्रांताल नुंची मिश्रं वंशीयुलु मध्याह्नं वरकु मुराडीकी चेरुकुन्नारु. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని గంగాజల సేకరణ మార్గంపై చర్చించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆలయం పక్కనే తెల్లని వస్త్రంపై జరిని పెట్టి పురుషులు మహిళలు వేరువేరుగా పూజలు చేశారు. జరిని కటోడా కోసు వీపుపై తెల్లని వస్త్రంతో కట్టారు. కాలి నడకను వెళ్తున్న కటోడా కోసుతో పాటు 150 మంది మిశ్రం వంశీయులు గిరిజన సంప్రదాయం ప్రకారం మర్యాదపూర్వకంగా ఒకరికి మరొకరు కలుసుకున్నారు. గ్రామం నుంచి పొలిమేర వరకు గ్రామస్తులతో పాటు మిశ్రం వంశీయులు వారి సంప్రదాయంగా సాగనంపారు. నా పేరు మిశ్రం సుశరవని. ఈ నాగదేవతకి నేను కట్టుడగా అయితే ఈ రోజు నుంచి మేము మొన్న చంద్ర దర్శనం చేసి మేము ఇక్కడ మా రథంలో తిరిగిన మా కట్టుడ ప్రధాన్ వీరు రథం పర్యటన తిరిగి వచ్చి మళ్ళీ పెద్ద ఇంట్లో వాళ్ళు వచ్చి నిన్న సాయంత్రం ఉన్నారు. ఈరోజు మా మిశ్రం మా మురడి దగ్గర వచ్చి మా కట్టుడ ప్రధాన్ ఈ నుంచి అలా మడవి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అది నైవేద్యం అండేటి అది సామర్థి తీసుకొచ్చి సామాగ్రి తీసుకొచ్చి ఈ నుంచి మేము ఒక అన్నదమ్ములు ఒక 150 మంది వరకు ఈ నుంచి గంగ పరిణామం చేస్తాం.